Hey guys, hello, welcome back to my channel Prags Magic. Mari nadaithe ee 28 days weight loss challenge lo 2 weeks ayipoyindandi ante almost 14 days ayipoyindi. So first week nenu ayipoyaka meeku weight loss entha taggano chuinchanu. Tarvata ippudu second week vachesindi. Ippudu weight entha taggano chupisthanu. So overall ga ee 2 weeks lo entha weight taggano ante 28 days weight loss challenge lo 14 days ayipoyindi kada. అంటే 50% కంప్లీట్ చేసేసాము. ఈ 50%లో నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది ఈరోజు మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ 2 వీక్స్ ఉంటుంది మన డైట్ ప్లాన్. సో ఓవరాల్గా మళ్ళా ఎవ్రీ వీక్ చేస్తాను, థర్డ్ వీక్ కూడా చేస్తాను అప్డేట్, ఫోర్త్ వీక్ కూడా చేస్తాను. సో 28 డేస్ అయిపోయేసరికి ఎంత వెయిట్ తగ్గుతాను అనేది చూద్దాము. ఓకేనా? సో నేనైతే కొంచెం విజిబుల్ చేంజెస్ కనిపిస్తుంది నా ఫేస్లో కూడా, నాకు కొంచెం వెయిట్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ 10 కిలోలు 15 కిలోలు అలా తగ్గితే మనం చాలా చక్కగా కనిపిస్తాం. ఐ మీన్ విజిబుల్ చేంజెస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. 5-6 కేజీస్ అంటే కొంచెమే తెలుస్తుంది అనమాట. సో 28 డేస్ అయిపోయేసరికి మాత్రం బాగా చేంజ్ కనిపిస్తుంది నా ఫేస్లో. మీరే ఒప్పుకుంటారు అక్క మీరు చాలా సన్నబడ్డారని. సో అప్డేట్ అవుతూ ఉండండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతున్నాయి చాలామందికి మన వీడియోస్. మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, మన ఛానల్ గ్రోత్కి కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది. సో మీరు నాకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే 100% ఇదని ఒక్కటే చెప్తాను. ప్లీజ్ చూడగానే ఇమీడియట్గా షేర్ చేసేసేయండి. జస్ట్ షేర్ బటన్ నొక్కేసేయండి. మీరు ఎవరు చేయాలనుకుంటున్నారో లేకపోతే ఏదైనా గ్రూప్ ఉంటే వాటిలో పెట్టేసేయండి. జస్ట్ సెట్ చేసి సెండ్ చేసేసేయండి, అంటే క్లిక్ చేసి సెండ్ చేసేసేయండి. అంతే, వెళ్ళిపోతుంది. మనకేం పెద్ద ఖర్చు కాదు కదా. హెల్ప్ చేయడం వల్ల మనకు జరిగే నష్టం ఏం లేదు, మంచి జరుగుతుంది. సో మనకి చాలామంది నాకు మెయిల్స్ కూడా పెడుతున్నారు, అక్క మీ డైట్ ప్లాన్స్ వల్ల చాలా తగ్గుతున్నాము, చాలా యూస్ఫుల్ అవుతున్నాయి మీ వీడియోస్ అని. సో థ్యాంక్స్ చెప్తున్నారు నాకు. ఈ థ్యాంక్స్ ఈ రూపంలో చెప్తే నేను సంతోషిస్తాను, షేర్ రూపంలో చేసి. అంతేనండి. సో మీరు కూడా ఒకవేళ ఇప్పటికీ స్టార్ట్ చేయని వాళ్ళైతే తప్పకుండా స్టార్ట్ చేయండి ఈ వెయిట్ లాస్ జర్నీ. నాతో పాటు క్లియర్గా చూస్తున్నారు కదా ఎవ్రీ డే నేనేం తింటున్నాను, రోజుకి ఎంత వెయిట్ తగ్గుతున్నాను, వీక్లీ వచ్చేసరికి ఎంత తగ్గుతున్నాను. ఓవరాల్గా మీకు లైవ్గా అప్డేట్ చేస్తున్నాను నేను. ఏదో ఒక డైట్ ప్లాన్ చేశాను అని సన్నబడ్డాక నేను ఇది చేశాను దీనివల్లే సన్నబడ్డాను అలా ఏం ఫేక్ ఉండదు, మొత్తం టోటల్ రియాలిటీ. ఒకరోజు తగ్గినా తగ్గకపోయినా ప్రతిదీ మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఏం తింటున్నాను అనేది కూడా క్లియర్గా మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ తింటున్నప్పుడు వీడియోస్ చేయాలంటే చాలా కోపం వస్తుంది నాకైతే ఒక్కొక్క రోజు అయితే, ఎందుకంటే కొంచెం అయితే లో ఎనర్జీ అనిపిస్తుంది ఒక్కొక్క రోజు. సి ఒకరోజు డైట్ ప్లాన్లో ఎక్కువ తింటాం, ఒకరోజు డైట్ ప్లాన్లో తక్కువ తింటాం. మన ఛానల్లోని డైట్ ప్లాన్స్ మీరు చూడండి. ఒకరోజు 1000 క్యాలరీస్ క్యాల్కులేట్ అయితే ఒకరోజు 1200 అవుతుంది, ఒకరోజు అయితే 800 అవుతుంది. సో అందుకే నేను ఎవ్రీ డే ఏం తింటున్నానో అలానే తినండి అని చెప్పేది. ఏదో ఒకటి బేస్ చేసుకొని ఒక డే తీసుకొని దాన్నే 1 వీక్ చేస్తాం, దాన్నే 10 డేస్ చేస్తామంటే అలా కుదరదు. ఎందుకంటే ఇది ఒక సిరీస్ వైజ్ వెళ్తుంది అనమాట. ఈరోజు 800 తింటే రేపు 1000 తింటాము, ఆ 800దే నేను 1 వీక్ చేస్తానంటే టోటల్గా వీక్ అయిపోతారు, హాస్పిటల్లో పడతారు. సో అందుకే ఎవ్రీడే ఎలా ఇచ్చాను అలానే చేయాలి. నాకైతే ఒక్కొక్కరోజు తక్కువ క్యాలరీస్ తీసుకున్న రోజు చాలా కోపంగా వస్తుంది వీడియో షూట్ చేయాలంటే ఫ్రాంక్లీ. ఎందుకంటే ఏదో ఒక రోజు చేస్తాను 2 రోజుల పని అంటే ఓకే, నెలంతా చేయాలి డైలీ అంటే చాలా చిరాకు అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు చాలా వీక్గా అనిపించడం వల్ల ఇంట్లో కూడా చిరాకు అరవడం ఇంట్లో వాళ్ళ మీద, అంటే అంత కోపం వచ్చేస్తుంది. ఆ టైంలో నాకు షూట్ చేయడం అవసరమా ఇది అనిపిస్తుంది. బట్ స్టిల్ చేస్తున్నాను అంటే 100% మీకోసమే. నాకు వచ్చే పెద్ద వ్యూస్ వల్ల నేనేం పెద్ద నాకేం రావట్లేదు డబ్బులు, స్టిల్ నేను చేస్తున్నానంటే అది కూడా మీకోసమే. సో అందుకే నేను మీకు చెప్పేది, మీరు నాకు చేసేది ఏమైనా ఉంటే 100% షేర్ చేయండి. దానివల్ల నాకు కూడా వ్యూ కౌంట్ అనేది పెరుగుతుంది, చాలామందికి మన ఛానల్ ఉంది అని రీచ్ అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ రీచ్ అవుతుందంటే నేను చూస్తున్నాను చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు బాగా వస్తున్నారు. రీచ్ అయితే ఇలా వచ్చేస్తున్నారు సబ్స్క్రైబర్స్, అంటే కంటెంట్ బాగుంటేనే కదా సబ్స్క్రైబర్స్ వచ్చేది. సో రావట్లేదు అంటే 100% అది రీచ్ కావట్లేదు అని అర్థం. సో ప్లీజ్ రీచ్ చేద్దాం. ఓకేనా? మరి ఇవాటి వీడియోలో ఇది చూసేయండి, నా వెయిట్ అనేది ఎంత ఉన్నాను అనేది చూసేసేయండి. సో చూపించే ముందు ఒక విషయం ఏంటంటే, కొంతమంది అంటే డౌట్స్ ఉంటున్నాయి అంటే ఏ డైట్ ప్లాన్ చేయాలి ఏదని. క్లారిటీగా ఉందండి ప్రతిదీ మన ఛానల్లో. నేను వెడ్డింగ్ డైట్ ప్లాన్ అని ఉంటుంది. వెడ్డింగ్ డైట్ ప్లాన్ దేనికి ఉంటుంది, మీరు ఒకవేళ మీ ఇంట్లో పెళ్ళి ఉన్నా మీరే పెళ్లి కూతురై ఉన్నా కూడా ఈ డైట్ ప్లాన్ వల్ల ఏంటంటే 1 వీక్లో 3-4 కేజీస్ తగ్గుతారు, ఫేస్ బాగా గ్లో వస్తుంది అలా. సో రా మిల్ డైట్ ప్లాన్ ఇచ్చారు, అది దేనికి, అది బాడీని డీటాక్స్ చేయడం కోసం. అంటే ఏదైనా ఒక డైట్ ప్లాన్ మనం స్టార్ట్ చేసే ముందు ఈ డైట్ ప్లాన్ చేయండి, రా మిల్ డైట్ ప్లాన్. అది చేయడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. సో డైట్ చేయడానికి రెడీగా ఉంటుంది, ప్రిపేర్డ్గా ఉంటుంది. ఆ తర్వాత డైట్ వేరే డైట్ స్టార్ట్ చేయడం అని అర్థం. అలానే కొన్ని
1500 క్యాలరీస్ మీల్ ప్లాన్ అలా ఇచ్చాను. అవి మీరు కావాలంటే నెల రోజులైనా చేయొచ్చు. అంతేగాని వెడ్డింగ్ డైట్ ప్లాన్ ఏదో బాగుంది, కంఫర్ట్గా ఉంది, చాలా సింపుల్ రెసిపీస్ ఇచ్చింది అక్క అను, లేకపోతే రా మీల్ డైట్ ప్లాన్ ఏంటి వండుకునే పని లేకుండా ఓన్లీ అరటిపళ్ళు తినడం, కీరా దోసకాయలే కదా ఇది తింటూ మేము 1 వీక్ చేస్తాము, ఐ మీన్ 10 డేస్ చేస్తామంటే కుదరదు. రా మీల్ డైట్ ప్లాన్ వచ్చేసి 2 or 3 డేస్ కంటే ఎక్కువ ఉండదు. వెడ్డింగ్ డైట్ ప్లాన్ వచ్చేసి 1 వీక్ కంటే ఎక్కువ ఉండదు. నేను ప్రతిదీ క్లియర్లో మీకు క్లియర్గా అందుకే చెప్తాను, ఇది ఇన్ని రోజులు మాత్రమే చేయాలని. లేదు మేము 1 మంత్ చేస్తాము అలా అంటే మన ఛానల్లో ఒకటి 1500 క్యాలరీ మీల్ ప్లాన్ ఉంది, అది దానికి కాస్త వ్యూస్ ఎక్కువ ఉన్నాయి, 1 lakh+ ఉంది. సో అది మీరు చేయొచ్చు, అది మీరు 1 మంత్కు చేయొచ్చు. ఎందుకంటే నేను అది చేసి ఆ టైంలో నేను 14 kgs వరకు వెయిట్ తగ్గాను అనమాట. తర్వాత మళ్ళీ రీగెయిన్ అవ్వడం వల్ల ఇవి చేయాల్సి వస్తుంది. లేదు అంటే మీరు నాతో పాటు సింపుల్గా ఈ ఛాలెంజ్లో ఫాలో అయిపోండి. ఎవ్రీడే వీడియో వస్తుంది కదా, ఏం తింటున్నానో అది తినేసేయండి, మీరు నాతో పాటు 10 డేస్ వరకు వెయిట్ తగ్గుతారు 1 మంత్లో. అంతేనండి, అంతేగాని కన్ఫ్యూజన్లో వెళ్ళకండి, 4 రకాల డైట్ ప్లాన్లు చేయకండి. ఈ ఛానల్లో నుంచి ఒక ఆమె ఇది చెప్పింది, ఈ ఛానల్లో నుంచి ఒక ఆమె ఇది చెప్పింది, రకరకాల ప్రయోగాలు చేసి బాడీని మాత్రం వీక్గా చేసుకోకండి. నేను చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీరు నా వెల్ విషర్గా చెప్తున్నాను అంతే. ఈ డైట్ ప్లాన్ వల్ల ఎలాంటి నీరసం రాదు, విటమిన్ డెఫిషియన్సీ రాదు, ఏం కాదు. కాకపోతే ఒక్కొక్కసారి నేను మళ్ళీ చెప్తున్నాను, కొంచెం క్యాలరీస్ తక్కువ తీసుకుంటాం ఒక్కొక్క రోజు కాబట్టి కొంచెం ఆ రోజు వీక్నెస్ అనిపిస్తుంది. దానివల్ల ఇంకొంచెం పని ఎక్కువగా చేయాల్సి వస్తుంది, ఒక్కొక్క రోజు తినే తక్కువ పని ఎక్కువ అయ్యేసరికి కూడా కోపం వస్తుంది అన్నమాట, అంతే. సో మీరు ఫాలో అయిపోయారంటే ఈజీగా 8 to 10 kgs తగ్గుతారు. మీరు 20 kgs తగ్గాలనుకుంటే ఒక 3 మంత్స్ చేసేసారనుకోండి, ఈజీగా తగ్గిపోతారు. జిమ్ అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా వాకింగ్ చేసేసి డైట్ ప్లాన్ చేసేయండి, ఎక్సర్సైజెస్ చేయండి అని కూడా నేను చెప్పడం లేదు, ఓకేనా? సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను సజెషన్స్లో అడగండి, చాలా రకాల డైట్ ప్లాన్స్ ఉన్నాయి వాటి మన ఛానల్లో. అవి ఒకవేళ మీరు చూడండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని అయితే అవి చూడండి. దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్స్లో అడగండి, ఎన్ని రోజులు చేయొచ్చు, ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అన్నీ క్లియర్గా చెప్తాను మీకు. ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం ప్లీజ్ ఎలాంటి డైట్ జోలికి పోకండి, నేననే కాదు ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. నా ప్రెగ్నెన్సీ డైట్ అని పెడతారు కొంతమంది, అలాంటి అసలు ప్రెగ్నెన్సీలో డైటే చేయరు ఎవరు, అది మరి టూ మచ్ అసలు. నేను అయితే నవ్వుకుంటున్నాను అలాంటి వీడియోస్ చూసి, జనాలను పిచ్చి చేయడం తప్పే. సరే ఇవన్నీ వదిలేసేయండి ఆ టాపిక్, అండ్ ప్లీజ్ హెల్దీగా తినండి, హెల్దీగా ఉండండి. వెయిట్ తగ్గాలనుకుంటే మాత్రం ఇలాంటి డైట్ ప్లాన్స్ చేయండి, అంతేగాని పిచ్చి పిచ్చి డైట్ ప్లాన్స్ జోలికి పోది, హెల్త్ మాత్రం పాడు చేసుకోకండి, ఓకే? ఇది వచ్చేసి అందరూ చేయొచ్చు, ఈవెన్ ముస్లిం వాళ్ళు కూడా చేయొచ్చు, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది డైట్ ప్లాన్. ఇంట్లో తినే వస్తువులే, ఇంట్లో తినేటివే తింటున్నాం, కాకపోతే క్వాంటిటీ సైజ్ అనేది ఇంపార్టెంట్. అదే మన ఛానల్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మన డైట్ చేసేది ఏంటంటే పోర్షన్ అనేది చూపిస్తాను నేను. తినేటివి పక్కన పెడితే పోర్షన్ సైజ్ ఇంపార్టెంట్, అండ్ తినేటివి కూడా ఏంటంటే క్యాలరీస్ లో ఉండేలాగా చూసుకోవాలి. ఈ 2 aspects నేను మీకు చెప్తాను. దాంతోపాటు కాస్త హాట్ వాటర్ తాగుతుండండి. మన ఛానల్లోని ఫ్లాట్ బెల్లీ డైట్, ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఇవన్నీ కూడా కొంచెం ఫాలో అయ్యారనుకోండి ఇంకా సూపర్, ఇంకా వెయిట్ తగ్గడం ఎవ్వరు ఆపలేరు, అందిస్గా వర్క్ చేస్తుంది అనమాట. కానీ ప్లీజ్ ఒకటే, ఆల్వేస్ పాజిటివ్గా ఉండండి. ఒకరోజు వెయిట్ తగ్గలేదు అంటే ఏం పర్వాలేదు, ఓ 2 డేస్ అది స్టక్ అయి ఉంటుంది, లేదంటే మీరు ఆల్రెడీ వెయిట్ లాస్ ప్లాటో అలా హిట్ అయి ఉంటారు, వేరే డైట్ ప్లాన్ షిఫ్ట్ అయిపోండి ఒక 2 డేస్. లేదంటే సాల్ట్ లేకుండా నేను ఇచ్చే రెసిపీస్లోనే సాల్ట్ లేకుండా తినండి ఒక 2 డేస్, తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా మీ స్కేల్ తగ్గడం అనేది చూస్తుంటారు, మీరు వెయిట్ అనేది తగ్గడం చూస్తుంటారు, ఓకే? స్కేల్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది అనమాట. ఎవ్రీడే వెయిట్ అప్డేట్ చేసుకుంటూ పోకండి, ఎందుకంటే చెప్తున్నాను కదా, ఒకరోజు క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటాం, ఒకరోజు తక్కువ తీసుకుంటాం, తక్కువ తీసుకున్న రోజు ఎక్కువ వెయిట్ తగ్గుతారు, ఎక్కువ తీసుకున్న రోజు కాస్త తక్కువ తగ్గుతారు. ఒక్కొక్క రోజు ఈక్వల్గా ఆ రోజు ఏం వెయిట్ తగ్గకపోయినా హెల్దీగా హ్యాపీగా తినాలి అని నేను అవన్నీ రెసిపీస్ పెడతాను. ఆ రోజు మీరు అసలుకే తగ్గరు, అయ్యో ఈరోజు తగ్గలేదని కాదు, తగ్గుతారు. ప్రతిదానికి టైం అవసరం. అండ్ మెయిన్ నేను చెప్పాను, వాటర్ వెయిట్ కాదు, ఇంచ్ లాస్ అనేది చూస్తారు, ఫ్యాట్ లాస్ అనేది చూస్తారు. మీరు కావాలంటే టేప్ పెట్టుకొని మీ బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి, ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ మెజర్మెంట్స్ చూసుకోండి, తప్పకుండా ఇంచ్ లాస్ అనేది చూస్తారు. ఈ ఇంచ్ లాస్ అనేది చూస్తారంటే ఆటోమేటిక్ ఫ్యాట్ కరుగుతుందని అర్థం. వెయిట్ తగ్గుతున్నాము అంటే అది వాటర్ వెయిట్ అయి కూడా ఉండొచ్చు, కానీ ఇంచ్ లాస్ చూస్తారంటే మాత్రం ఫ్యాట్ తగ్గుతుంది అని అర్థం. అదే మన మెయిన్ టార్గెట్, అదే కదా, ఓకేనా? మరి రేపటి నుంచి మళ్ళా day 15, day 16 డైట్ ప్లాన్స్ అన్నీ వస్తుంటాయి, చూస్తుండండి. అండ్ day 14 కదా, 15 ఇంకా చీట్ మీల్ చేసేసేయండి, 16, 17, 18 అలా పెడుతూ ఉంటారు, ఓకేనా? అండ్ చీట్ మీల్లో కూడా ఏం తింటారో చూసి తినండి, మళ్ళీ తగ్గాం కదా అని ఎక్కువ తినేసి వెయిట్ పెరగకండి. ఇన్ కేస్ రేపు చీట్ మీల్ చేసినా కూడా కొంచెం వాకింగ్ అలా చేస్తూ మళ్ళీ కొంచెం
ఈక్వల్ చేసేసేయండి. తగ్గకపోయినా పర్లేదు కానీ ఎక్కువగా పెరగకుండా చూసుకోండి. ఏం పర్లేదు, ఒక 1 కేజీ వరకు పెరిగినా కూడా నున్నాను కదా తగ్గించేస్తాను. సరేనా? సరే ఇప్పుడైతే వెయిట్ చూసేసేయండి. మరి స్టార్ట్ చేసే ముందు నా వెయిట్ వచ్చేసి 77.7 ఉండింది, తర్వాత 1 వీక్లో 74.6 వచ్చేసింది, ఇప్పుడు వచ్చేసి 72.3. మరి మీరే చెప్పండి ఎంత వెయిట్ తగ్గాను అనేది, ఎంత అమేజింగ్ రిజల్ట్స్ కదా.